మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ ఇప్పుడే జాయిన్ హలో బ్యాక్ అవర్ ఛానల్ మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు సార్తో మాట్లాడుతాం నమస్కారం సార్ డెట్స్ మేనేజ్మెంట్ అంటే మన అప్పులు దాన్ని తీరిపోవడానికి కావాల్సిన మేనిఫెస్టేషన్ మెథడ్ జనరల్ గా అప్పులు తీరిపోవడం అనేది మేనిఫెస్ట్ చేయడం అనేది ఎలాగా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అది మీ ఆన్సర్ ఏంటి ఎస్ అండి మంచి ప్రశ్న వేశారండి సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఇచ్చుండి ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఈ ప్రశ్నకి నేను ఇచ్చే జవాబానికి చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మీ డెప్స్ అన్ని క్లియర్ అవుతాను ఎందుకంటే నేను చాలా మెంబర్స్కి ట్రైన్ చేసిన తర్వాత ఈ మెథడ్ తీసుకురావడం జరిగింది అంటే కొన్ని ఇన్నోవేషన్ మెథడ్స్ ఉంటాయండి బట్ నేను సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం నేను తీసుకురావడం జరిగింది సో ఇందులో ఏంటంటే చూడండి ఒక మనిషి ఎందుకు సఫర్ అవుతారంటే ఎక్కువ డెప్స్ ఉన్న వ్యక్తి ఎక్కువ సఫర్ అవుతుంటాడు సో వాటిని క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛకు పొందాలి కదా ప్రతి ఒక్కళ్ళు ఏముంటుంది ఉంటుంది బట్ అది ఎలాగో తెలియక చాలామంది సతమతమైపోతుంటారండి వారి కోసం ఈ ఎపిసోడ్ చూడండి లాస్ట్ వరకు అయితే ఉంటే చాలా క్లారిటీగా వాళ్ళకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అయితే దీనికోసం నేను తీసుకొచ్చిన ఇన్నోవేషన్ మెథడ్ ఏంటంటే ఎల్లే మెథడ్ అండి ఏంటండి ఎల్లే ఛార్హజ్ మెథర్ సో ఎల్హెచ్ ఎని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ముందుగా ఏం చేయాలంటే చూడండి అబ్జర్వ్ చేయండి ముందుగా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి చెల్లించవలసిన బిల్లులు ఎంతైతే అమౌంట్ ఉందో రాసుకోమని చెప్తాను ముందుగా ఒక పేపర్ తీసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్ ఒక లైన్ కొట్టాలని ఏంటండి ఎగ్జాక్ట్గా మిడిల్ ఒక లైన్ కొట్టేసేసి లెఫ్ట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చేతి వైపుకు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేయాలంటే వాళ్ళు చెల్లించాల్సిన ఆర్థిక పరమైన బిల్లులు రాసుకోండి ఓకే ఆర్థిక పరమైన బిల్లులు అంటే మీరు ఎవరికైనా బిల్లులు చెల్లించవలసి ఉంటే ఆ బిల్లు డెప్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా రాసుకోవచ్చు నెక్స్ట్ ఏం కావాలని కోరుకుంటాడు ఒక మనిషి ఆర్థిక స్వేచ్ఛను కావాలని కోరుకుంటాడు రైట్ హ్యాండ్ సైడ్ ఏం చేయాలంటే ఆర్థిక స్వేచ్ఛ అని రాయండి ఏంటండి ఆర్థిక స్వేచ్ఛ అని రాస్తారు ఓకే రాసిన తర్వాత ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడు వారికి చెప్ప సపోజ్ ఏ అనే పర్సన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి ఏ అనే పర్సన్ సపోజ్ రాము ఓకే రాముకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అప్రాక్సిమేట్లీ త్రీ ల్యాక్స్ ఇవ్వాలనుకుంటాయి త్రీ ల్యాక్స్ ఓకే నెక్స్ట్ సతీష్ అనే వ్యక్తికి టూ ల్యాక్స్ ఇవ్వాలనుకున్నారు మీరు ఇవ్వాలి సతీష్ టూ ల్యాక్స్ అదేవిధంగా హోమ్ లోన్ అది కూడా అంతే చెల్లించవలసిందే హోమ్ లోన్ హోమ్ లోన్ అదేవిధంగా కార్ లోన్ సో ఇంకా ఎవరెవరి పర్సన్స్కి ఎంతెంత అమౌంట్ మీరు చెల్లించవలసి ఉంటుందో అది లిస్ట్ తయారు చేయండి లిస్ట్ తయారు చేసిన సప్ అప్రాక్సిమేట్లీ ఎంతో అమౌంట్ వచ్చింది సపోజ్ టెన్ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది ఎంత చెల్లించవలసిన బిల్లు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ సో ఫస్ట్ ఇక్కడ పక్కన పెట్టండి ఇది ఆర్థిక పరమే బిల్లు చెల్లించవలసిందే కదండి ఆర్థిక స్వేచ్ఛకులుగా అంటే మీ లైఫ్లో మీరు ఏమైతే సాధిద్దాం మీరు అనుకుంటున్నారో ఏదైతే పొందుదా మీరు అనుకుంటున్నారో మీ డ్రీమ్స్ ఏంటి డిజైర్ ఏంటి గోల్స్ ఏంటి ఉంటాయి కదా వాట్ ఇట్ రాయాలి అంటే సపోజ్ నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను త్రీ బీహెచ్కే అప్రాక్సిమెట్లీ త్రీ బీహెచ్కే హైదరాబాద్లో నియర్ మియాపూర్ కానీ కోకడపల్లి కానీ అలా చూసుకుంటే వన్ క్రోర్ టూ క్రోడ్స్ ఉన్నాయి సో మీకు వన్ సిఆర్ తీసుకుందాం అప్రాక్సిమేట్లీ టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే హోమ్ తీసుకుందాం అనుకుంటున్నారు దానికి ఒక వన్ సిఆర్ అంటే వన్ క్రోర్ డిజిటల్ రాయాలి ప్రతిదీ కూడా ఓకే మీకు ఒక కార్ కావాలని మీరు అనుకుంటున్నారు కారు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ల్యాక్స్ అని మీరు అనుకుంటున్నారు ట్వంటీ ల్యాక్స్ సో గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఓకే మీ ఫ్యామిలీ మెంబర్కి సో గోల్డ్కి ఎంత ఓకే ఒక ట్వంటీ ల్యాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఇట్లా మీరు చేస్తే ఇది ఎంత వచ్చింది అప్రాక్సిమేట్లీ ఒక టూ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ మీకు వస్తే మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుదామని మీరు అనుకుంటున్నారు వీటికి డెప్స్ క్లియరెన్స్కు ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ సో ఇప్పుడు ఇది టూ క్రోర్స్ ఇది టెన్ ల్యాక్స్ ఎంతండి టూ క్రోర్ టెన్ ల్యాక్స్ టూ క్రోర్ టెన్ ల్యాక్స్ మనం ఏం చేస్తామంటే రాసేసుకుంటామండి ఓకే రాసుకున్న తర్వాత ఇటు పేపర్ ఇటు ఓకే తర్వాత ఇంకొక పేపర్ తీసుకుంటాం ఏంటంటే ఇంకొక పేపర్ తీసుకుని ఆ పేపర్లో మీరు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ ఎంతైతే ఉందో అంటే డెప్స్ క్లియర్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఉంది ఆర్థిక స్వేచ్ఛకి ఎంతైతే అమౌంట్ ఉందో తెలిసింది మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఓకే టూ క్రోర్ ట్వంటీ టెన్ ల్యాక్స్ లేదా టూ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ మీకు ఎంత కావాలి అమౌంట్ నాకు టూ క్రోర్స్ ఆఫ్ ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సో దీన్ని మీరు పదే పదే మరణం చేస్తూ పదే పదే రాస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇటు ఆర్థికపరమైన బిల్లు ఉన్నాయి కదండి ఓకే ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని కొట్టేయాలండి సపోజ్ రాముకు త్రీ ల్యాక్స్ సో ఇప్పుడు మీరు ఏంది అడిగారు ఇన్వెస్ట్ టూ క్రోర్ టెన్ ల్యాక్స్ వచ్చింది మీ మనసులో టూ క్రోడ్స్ ఆఫ్ టెన్ ల్యాక్స్ అకౌంట్ ఏంటి అమౌంట్ వచ్చేసింది రాగానే మీరు ఏం చేశారు ఫస్ట్ ఏ అమౌంట్ క్లియర్ చేస్తారు కదా రాముకు త్రీ ల్యాక్స్ క్లియర్ చేశారు మనసులో భావించాలి ఏంటండి రాముకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత త్రీ ల్యాక్స్ ఇచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రామ్ నెక్స్ట్ సతీష్కి ఎంత అమౌంట్ టూ ల్యాక్స్ ఆ టూ క్రోస్ ఆఫ్ టెన్ ల్యాక్స్ నుంచి వేస్తాం సతీష్కి టూ ల్యాక్స్ ఇట్లా మీ టెన్ ల్యాక్స్ అమౌంట్ ఎవరికైతే అందరికీ అంతే చూడండి ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను మీ ఓన్గా కూడా మీరు చేసుకోవచ్చు ఎంత ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో ఒక ఐస్ క్లోజ్ చేసుకొని వారికి ఇచ్చినట్టుగా ముందు భావించాలండి ఏంటి ముందుగా భావించాలి భావించిన తర్వాత ఐస్ ఓపెన్ చేసేసి ఈ టూ పేపర్స్ ఉంటుంది కదండి ఈ టూ పేపర్స్ ను మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేయాలి ఏం చేయాలి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ చేసి ఓకే ఇలా ఫోల్డ్ చేసి ఏదైతే లెఫ్ట్ సైడ్ సైడ్ ఉందో దాన్ని చిన్ చేయాలండి ఏంటండి చిన్ చేసేసి ఓకే మొత్తం పీసెస్ పీసెస్ ఏదైతే అప్పులు రాసే కదా వాటి అన్నిటిని కూడా పీసేసి తర్వాత క్లియర్ 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 అనుకోవాలి ఏమనుకోవాలి క్లియర్ అనుకోవాలి తర్వాత ఇచ్చినట్టు భావించేసరికి అందులో నుంచి చిన్న అమౌంట్ ఏదైతే ఉందో సపోజ్ మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు కార్ లోన్ తీసుకున్నారు పాటు ఫ్రెండ్కి ఇవ్వాల్సిన అమౌంట్ టెన్ థౌసండ్ ఎంతో ఉంది ఫస్ట్ అది వీక్లీ వన్ డే పెట్టుకొని లేదా మంత్లీ వన్ డే పెట్టుకొని క్లియర్ చేయాలని ఎప్పుడైతే క్లియర్ చేయడం మొదలు పెట్టారు ఏమోది మీ పైన మీకు నమ్మకం అనేది ఏర్పడింది ఎవ్రీ వన్ మంత్ చేసుకోవచ్చు అండి ఇలా అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో చెల్లించవలసిన బిల్లు ఆలదిగ బిల్లులు రైట్ సైడ్ అమో ఆర్థిక స్వేచ్ఛ రెండు ఇలా రాసుకుంటూ మీకు అమౌంట్ ఎంత కావాలో మార్చుకోవచ్చు అవసరమైతే అంత అమౌంట్ మీ బ్యాంకులో అకౌంట్లో వచ్చింది ఇది క్లియర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఆర్థిక స్వేచ్ఛను మనసులో చూడాలండి అంటే మీరు ఇల్లు అనుకున్నారు ఆ ఇంట్లో మీరు గ్రూపవేషన్ చేసినట్టుగా మూమెంట్ తీసుకున్నట్టుగా కార్ అండి కార్ షోరూంలోకి వెళ్ళి కార్ తీసుకున్నట్టుగా డ్రైవ్ చేస్తున్నట్టుగా కార్ పక్కనే ఫోటో మీ ఫ్యామిలీతో ఉన్నట్టుగా ముందుగా మీరు భావించాలి గోల్డ్ ఏదైనా తెచ్చుకుందాం గోల్డ్ తెచ్చుకున్నట్టుగా వేసుకున్నట్టుగా అట్లా మీకు ఏది కావాలో ప్రతిదీ కూడా పిక్చర్ రూపంలో పంపించాలి మీ సార్ నిజంగా సార్ నిజంగా పిక్చర్ రూపిస్తే అవుతాయండి నిజంగా అవుతాయండి ఏస్ అవుతాయండి ఇఫ్ యూ సీన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ డిడెంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ యువర్ హ్యాండ్ అంటే మన మనసులో దేన్నైతే చూస్తామో దాన్ని మన చేతిలో స్వీకరిస్తాం మన మనసులో దేన్నైతే చూడమో దాన్ని మన చేతిలో స్వీకరించాం ఇదండి ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇంకా ఎన్నో విషయాలపై జనాలకు డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాళ్ళ కోసం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వర్క్ షాప్ గురించి చెప్తాను ఎస్ దీనికోసం ఏంటంటే వన్ మంత్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ ప్రాక్ ఉంటాయి బట్ ఆ ప్రాక్టీసెస్ కంటే ముందుగా ఒక డెమో క్లాస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు మీరు డెమో ఇస్తారు మరి డైరెక్ట్గా తీసుకురావచ్చు కదంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన అనేది కలిగి ఉండాలి అసలు ఏమిటి ఆ క్లాస్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది వాళ్ళ క్రిస్టల్ క్లియర్ తెలిసిపోతుంది సో ఎన్నెన్నో డౌట్స్తో వాళ్ళు వచ్చుంటారు అసలు ఎందుకు రిజెస్ రావట్లేదు నాకు అందరికీ మీరు అంటారు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ రిజెస్ రేట్ మాది సో ఎందుకు మీ దగ్గర మోర్ దెన్ నైన్టీ నైంటీతో సాటిస్ఫై కావట్లేదు అని ఇప్పుడు హండ్రెడ్ ఆఫ్ టండ్రెడ్తో మన టార్గెట్ ఒక మిషన్తో వెళ్తున్నాం ఎందుకు ఆ మిషన్ తీసుకున్నామంటే మన దగ్గరికి ఎంతో మంది ఎన్నో రకాల ఇష్యూస్తో వచ్చుంటారు ఆ ఇష్యూ వచ్చిన వారికి తెలుసుంటుంది వాళ్ళు కదా పెయిన్ ఏంటో ఆ పెయిన్ నుంచి ప్రెజర్ వైపు అంటే ఆనందం వైపు వారు తీసుకెళ్ళాలి ఒక లోక కళ్యాణం పది మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో హ్యూమన్ టీవీ వారు యాజమాన్యం ఎంతగానో ట్రై చేస్తుంది సో హ్యూమన్ టీవీ ఎంతగానో రిజల్ట్స్ వస్తాయని వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవ్రీ ఫ్రైడే సెవెన్ పిఎం ఉంటుందండి ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఎప్పుడైతే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేస్తారో మా టీమ్ మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు జూమ్ లింక్ వారి ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ఇంకా పర్సనల్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకో సింపుల్ అండి వాళ్ళ లైఫ్ ఎలా అయినా ఉండని అండి ఎంత పెయిన్ఫుల్ లైఫ్ లైఫ్ అయినా ఉండే ప్లెజర్ లైఫ్ అంటే పెయిన్ఫుల్ బాధాకరమైన జీవితం నుంచి ఆనందకరమైన జీవితానికి వాళ్ళు మార్చుకోవచ్చు వాళ్ళు పేదరికమైన అనుభూతుల నుంచి ఉంటే పేదరికం నుంచి వాళ్ళు ధనవంతులు కావచ్చు వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేని రిలేషన్స్ నుంచి యాంగ్రీ రిలేషన్స్ నుంచి లవ్డ్ రిలేషన్షిప్ మార్చు అంటే సింపుల్గా జీవితం సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే వారి జీవితాన్ని ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన జీవితాన్ని జీవించాలనుకుంటారో ఒకవేళ ఉన్నతమైన జీవించి అత్యున్నతమైన జీవితాన్ని జీవించాలనుకుంటారో వాళ్ళకి మన క్లాసెస్ అనేది బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయండి వినడి గారు వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి